గరుడ ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో డీజే దువ్వాడ జగన్నాథం ఆడియో లాంచ్ జరిగింది. ఈ వేడుకలో సుమ యాంకరింగ్, పూజా హెగ్డే మెరుపులు ఆకర్షణగా నిలిచాయి. డీజే మూవీలోని గుడిలో మడిలో పాట వివాదంపై ఆ గీత రచయిత సాహితి సభాముఖంగా వివరణ ఇచ్చారు. ఇక ఆడియో లాంచ్ ఆసంతం డీజే అరుపులతో హోరెత్తిపోయింది. రారండోయ్ వేడుక చూద్దాం ఎఫెక్టో ఏమో, ఈ వేడుకలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ఎక్స్టర్నల్ టాపిక్ లేకుండా టోటల్ డీజే మూవీపైనే కాన్సన్ట్రేట్ చేశారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ స్పీచ్ ఆడియో లాంచ్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు తీర్చింది. ఆయన రవితేజని తన గురువుగా అభివర్ణిస్తూ చెప్పిన మాటలు హరీష్ శంకర్ గురుభక్తిని చాటాయి. డీజే మూవీలోని పలు డైలాగులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చెప్పిన కొన్ని మాటలే స్ఫూర్తి అని హరీష్ చెప్పినప్పుడు హాల్ మొత్తం పవర్ స్టార్ పేరుతో ఊగిపోయింది. అయితే ఈ ఆడియో లాంచ్కి పవన్ రాలేకపోతున్నాడని ముందస్తు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.